ఫస్ట్ పెట్టినటువంటి స్టాఫ్ నమస్కారం. జగిత్యాల పట్టణ ప్రజలకు తెలియజేయనగా, జగిత్యాలలో కొత్త మార్కెట్ అవుతున్న మ్యాంగో మార్కెట్ తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనతో చేస్తుంది, వాళ్లకు మేము స్వాగతిస్తున్నాం. రైతులకు, బేరగాళ్లకు ఎటువంటి కష్టం రాకుండా షెడ్ల నిర్మాణం చేసి అతి పెద్ద మార్కెట్ అయిన జగిత్యాలకు అభివృద్ధి చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం, చాలా సంతోషం. కానీ అందులో కొద్దిగా అవకతవకలు ఉన్నాయి ఆ పనుల, అది కొద్దిగా చూసి మా ఎమ్మెల్యే గారికి కూడా విన్నవంతి చేసినాం. మేము మార్కెట్కి వచ్చి కలెక్టర్ గారికి కూడా విన్నవి పత్రం ఇచ్చినాం. మార్కెట్కి వచ్చి సందర్శించి, ఎందుకంటే రోడ్లు చాలా ఇబ్బందికరం ఉంది, ఆ షెడ్ల నిర్మాణం చేస్తే గిట్ట అక్కడ బిజినెస్, మ్యాంగో మార్కెట్ బిజినెస్ చేయరాదు కాబట్టి కలెక్టర్ సాహెబ్కి వచ్చి అలా విన్నవించుకుంటే సరే అని ఒక మీటింగ్ పెట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. మీకు కూడా వినాలి, మీరు బిజినెస్ చేసేటోళ్ళు మీకు కూడా వినాలని డిఎంఓ గారికి అంటే ఎటువంటి మీటింగ్ పెట్టి మాకు తెలియకుండానే నిర్మాణం చేపట్టారు. దానికి మేము వ్యతిరేకిస్తూ కలెక్టర్ సాహెబ్కి విన్నవిస్తే 2-3 రోజులలో మీతో మీటింగ్ పెట్టి వర్క్ చేస్తాం, మీకు అనుకూలంగానే చేస్తాం. ఎందుకంటే మాకు అనుకూలం కాదు, రైతులు ట్రాక్టర్లు తెస్తే, వ్యాన్లు తెస్తే, మాల్ తెస్తే, అక్కడ బండి ఇట్లా ముంగట బండి ఇట్లా ముంగట బండి పెడితే నడ రాకుండా తువ్వు ఉంది, ఆ తువ్వ కొద్దిగా వెడల్పు చేయాలని మార్కెట్ ఆఫీస్ పోతే నాకు తెలియదు అంటారు. కాబట్టి కలెక్టర్ సాహెబ్కి వచ్చి చెప్పుకోవడం జరిగింది. ఆయన కూడా మంచి స్పందించి సరే మీటింగ్ పెట్టి వీళ్ళతో మాట్లాడి చేయని పని అని చెప్పారు. కానీ ఈ సీజన్లో మాత్రం మాకు గిట్ట మార్కెట్ అందియకపోతే చాలా వేరే మార్కెట్లకు సరికి వెళ్ళిపోతుంది. మా బేరగాళ్ళు కూడా బయట వేసుకుంటే అక్కడ ఒక దుకాణం ఇక్కడ ఒక దుకాణం వేసి మళ్ళా రైతులకు చాలా గోస అవుతుంది. కాబట్టి కాంట్రాక్టర్లు జల్దీ నిర్మాణం చేసి ఈ సీజన్కు మాకు అందిస్తారని మాటిచ్చారు. అందియాలి, అందిస్తేనే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాం.